మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని రామప్ప చెరువులో మత్స్యశాఖ ఏడీ చేప పిల్లల్ని వదిలారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పథకం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామంలో రామప్ప చెరువులో 194,000 చేప పిల్లల్ని గ్రామ మత్స్యకారుల సంఘం తరఫున వదిలిపెట్టారు. చేప పిల్లలు 3 రకాలు ఉన్నాయని, అవి బొత్స, రోహో, త్రికాల అనే రకాలను వేయడం జరిగిందని, వీటిని గ్రామ సంఘ సభ్యులు మరియు తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ సెక్రటరీ సమక్షంలో లెక్కించి చెరువులో వేయడం జరిగిందని మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ జగదీశ్వరాచారి, గ్రామ సెక్రటరీ, గ్రామ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలోని ఈ మాసాయిపేట రామప్ప చెరువులో 194,080 నుండి 100 మిల్లీమీటర్ల సైజ్ గల చేప పిల్లలు వేయడం జరిగింది. ఈ మాసాయిపేట సంఘ సభ్యుల సమక్షంలో తర్వాత మన మండల ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, తర్వాత పంచాయతీ సెక్రటరీ, ఈ ఎలక్ట్రిసిటీ గారు కూడా రావడం జరిగింది. వీటిని సభ్యుల సమక్షంలో మనం వెయిట్ చేసి లెక్కబెట్టి వేయడం జరిగింది. దీంట్లో 3 రకాల చేపలు ఉన్నాయి, బొచ్చ, రోహు, మృగాల. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా విజయవంతమవుతుంది. మరి టోటల్గా మండలంలో ఈ ఫిష్ సీడింగ్ స్టాకింగ్ అనేది ఈ ప్రోగ్రాంలో దాదాపు 15 లక్షలు వరకు ఇక్కడ వేయడం జరిగింది. ఈసారి ప్రతి చెరువు కూడా నిండి కలకలాడుతున్నాయి వెల్దుర్తి మండలంలో. అందుకే మరి గౌరవ ఏడీ గారు కూడా, గౌరవ ప్రజాప్రతినిధులు అంతకుముందు కూడా అంటే మీటింగ్లో చెప్పడం, వారు కూడా స్పందించడం, అదేవిధంగా ప్రతి చెరువులో కూడా చేపలు వేసి ఈరోజు మత్స్యశాఖ అభివృద్ధి చెందడానికి వీళ్ళందరూ కూడా తోడ్పాటు చేసినందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనము ఎందుకు మండలం మాసేపేట గ్రామంలో, ఇది పెద్ద చెరువు ఉన్నది, ఐబీ చెరువు, 100 ఎకరాల పార్కం ఉంటుంది. ఈ చెరువులో మనం ఈరోజు మన రామప్ప చెరువు అంటారు, ఈ చెరువులో మనం ఈరోజు మత్స్యశాఖ నుంచి మనకు ఉచితంగా గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఈ చేపలు, 3 రకాల చేపలు. అయితే వీటిని ఇప్పుడు మనం ఈ సీజన్లో వేస్తేనే మనం నెక్స్ట్ ఎండాకాలం వరకు పట్టుకుని తయారవుతాయి కాబట్టి ఇప్పుడు ఇవి అన్ని ఆంధ్రాకెళ్ళి తెప్పించారు, 2 బండ్లు తెప్పించారు సార్ ఏడీ గారు. అయితే ఈరోజు మనం ఎలక్షన్ కొడునందున మనం ఖాళీ మన అధికారుల సమక్షంలో ఈరోజు మనం ఇందులో వేయడం జరిగింది. వీళ్ళకు మత్స్యకారులు దీన్ని పెంచి సద్వినియోగం చేసుకొని రేపు ఎండాకాలంలో అందరికీ ఊర్లో ఇక్కడ కానీ మండల్లో కానీ ఫస్ట్ మండల ప్రిఫరెన్స్ ఇచ్చి ఊర్లో ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళందరూ తిరిగి చూడాలి, ఆ తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకుంటే చూసుకోవాలి. ఎందుకంటే ఈ చెరువు లోకల్ చెరువు కాబట్టి అందరికీ ఆశ ఉంటుంది లోకల్ చెరువుల చేపలు తినాలని. కాబట్టి లోకల్ చెరువుల మంచి పెంచి అందరికీ ఈ లోకల్ ప్రజలకు అందరికీ ఈ చెరువుల చేపలు రుచి చూపించాలి. ప్లస్ దీని తర్వాత మిగిలిన ఉంటేనే బయట పంపించడం చూసుకోవాలని మేము అందరూ కోరుతున్నాం, ఈ చేపల సంఘం వాళ్ళందరినీ. కాబట్టి బాగున్నారు.